ఈ మధ్య కాలంలో నార్మల్ గా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బాగా ఇష్టపడేది ఏదైనా ఉందంటే హలీం ఒకటండి. ఎందుకంటే నార్మల్ గా బాగా స్పెషల్ మనకి ఎప్పుడవుతుంది హలీం అనేది రంజాన్ సీజన్ లో, రంజాన్ సీజన్. బట్ రంజాన్ సీజన్ లో కాకుండా 365 డేస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుందంట హలీం అనేది. సో మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంత ఇష్టంగా తినే హలీం గురించి ఇప్పుడు మనం ఒకసారి ఈయన అడిగి తెలుసుకుందామా. హలో సార్. హలో, మీ పేరండి? సలీం ఖాన్. సలీం ఖాన్, ఓకే. హలీం అనేది నార్మల్ గా రంజాన్ లో, రంజాన్ సీజన్ లోనే బాగా స్పెషల్ కదా? ఫస్ట్ ఇది ఓన్లీ రంజాన్ అమ్ముతున్నాం మేడం. ఇప్పుడు 365 డేస్ పెట్టించిన, ఓకే, 365 డేస్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మటన్ ఉంటుంది, హలీం అంటే చికెన్ కూడా ఉంటుంది. మనం స్పెషల్ అంటే చికెన్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు హలీం లో చేయడానికి? 7-8 ఇయర్స్. 7-8 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. స్వీట్ బాక్సెస్ ఏంటండి పెట్టింది? దీంతో ఫ్రీ ఇస్తుంది మనం. హలీంకి స్వీట్ ఫ్రీనా? ఓకే, ఎవరైతే హలీం తీసుకుంటారో వాళ్ళకి ఒక బాక్స్ ఫ్రీ ఇస్తారా? ఓకే, ఈ ఒక్క స్వీట్ నే అంటే అదేం స్వీట్ అండి? అది డబుల్ కమీటా. డబుల్ కమీటా, ఆ ఒక్క స్వీట్ నే చేస్తారా లేకపోతే డిఫరెంట్ గా చేస్తారా? ఈ ఒక్కటే స్వీట్ నే చేస్తారా? ఓకే, ఎలాగో స్వీట్ బాక్స్ ఫ్రీ అంటున్నారు కదా, నాకు ఒక హలీం చేసిస్తారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. 365 డేస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అంట. అండ్ మీకు రంజాన్ సీజన్ లోనే కాకుండా ఎప్పుడైనా మీకు హలీం తినాలి అనిపిస్తే ఇక్కడ మాత్రం డెఫినెట్లీ రండి, ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేసి చెప్తా ఎంత స్పైసీగా ఉందో అంత టేస్టీగా ఉంది. డెఫినెట్లీ యూ లైక్ ఇట్. ఎప్పుడైనా వచ్చి మాత్రం ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి. ఈ ప్లేస్కి ఎంత స్పెషల్ ఉందో ఈ హలీం కూడా అంతే స్పెషల్గా ఉంది. ఇక్కడ హలీంకు ఉన్న స్పెషాలిటీ ఇంకొకటి ఏంటి అంటే మీరు కనుక ఇక్కడ ఒక హలీంని తీసుకుంటే మీకు స్వీట్ బాక్స్ డబుల్ కమీటా ఫ్రీగా ఇస్తారంట. సో నాకు కూడా ఫ్రీగా ఇచ్చారు. బేసికలీ నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అబ్బా. సో స్వీట్ ఎలా ఉన్నా తినేస్తా, బట్ ఇట్ ఆల్సో వెరీ నైస్, చాలా బాగుంది, కరెక్ట్గా ఉంది టేస్ట్ కూడా. అంటే ఎక్కువ స్వీట్ అవ్వలేదు, బట్ మీరైతే ఒకసారి రావచ్చు, కంపల్సరీ ఒకసారి వస్తే డెఫినెట్లీ యూ లైక్ ఇట్. చికెన్లో మనం ఎన్ని వెరైటీస్ తినొచ్చు అండి? మనం ఏదైనా ఒకటి తినాలి అంటే చికెన్లోనే అది సాధ్యమవుతుంది. అది ఇదిగోండి, ఇలా కనిపిస్తున్నదైనా బిర్యానీ అవ్వచ్చు, గ్రేవీలా తినొచ్చు, ఇంకోటి ఏంటి మనం ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఇలా తందూరి టైప్లో తినొచ్చు, చికెన్ కబాబ్స్, టిక్కా, అసలు చికెన్కి చికెన్ 65 ఇలా పేర్లు పెట్టిందే లేదు. ఎందుకు అంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఈ చికెన్లో చేసుకోవచ్చు అంటే దానికి మనం పేరు కూడా పెట్టలేం. సో నేనైతే ఇక్కడ చికెన్ కబాబ్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ ఉన్న మెయిన్ స్పెషల్ ఏంటి అంటే నేను అక్కడ బోర్డు కూడా చూశాను, నో కలర్ అండ్ నో కోటింగ్ అని కూడా పెట్టారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయరంట అండ్ అలాగే ఎలాంటి కోటింగ్స్ వేయరంట, ప్యూర్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఈ చికెన్ టిక్కాస్ని అయితే రెడీ చేస్తారంట. ఒకసారి అయితే మిగతా ఇన్ఫర్మేషన్
బాగుంది. బేసిక్గా మనం చికెన్ ఎలా ఉన్నా తినేస్తాం, బట్ చికెన్ ఎంజాయ్ చేయడం, అది తింటూ ఉంటే ఆ ఫీల్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ ఫీల్ నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు ఇలా కుకట్పల్లి ఐడియల్ లేక్ వచ్చినప్పుడు, ఇలా పక్క వెళ్తున్నప్పుడు ఒక్కసారి అయితే ఇక్కడికి వచ్చి ఒక్కసారి టేస్ట్ చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను చెప్పాను. ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదండి, జస్ట్ ఎలాచి టేస్ట్ మాత్రమే తెలుస్తుంది, ఫ్లేవర్ తెలుస్తుంది. టేస్ట్ మాత్రం గుడ్, చాలా బాగుంది. అండ్ ఇది ఎక్కడుంది అని మళ్ళీ కంగారు పడద్దు. ఐడియల్ లేక్ పక్కనే అటు సైడ్ మొత్తం ఫాస్ట్ ఫుడ్స్ ఎలా అయితే ఉన్నాయో, ఇటు వచ్చేసరికి మట్కా టీ స్పెషల్ ఉంది. సో డెఫినెట్లీ అటు వచ్చి అటు తిన్న తర్వాత ఒకసారి ఇటు ఒక లుక్ వేసి ఒక టీ తాగండి, కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? చూసారు కదా ఇవాళ, ఇది హైదరాబాద్ ఫుడ్ జోన్. ఇవాళ నేనైతే ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకొచ్చానని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీకు అవైలబుల్గా లేనిది అంటూ ఏది లేదు. దోశల దగ్గర నుంచి అండ్ షవర్మాల దగ్గర నుంచి అండ్ హలీం దగ్గర నుంచి అండ్ కబాబ్స్, చికెన్ టిక్కా, ఆల్ ఆర్ మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు నచ్చిన ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే మీకు చాలా స్పెషల్సే పరిచయం చేశానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త ప్లేస్తో, మరొక కొత్త ఐటమ్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్.